టు టెక్ అండ్ ఫ్రీ క్యాష్. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోండి ఫ్రెండ్స్, చాలామంది ఐఆర్సిటీసీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఏంటంటే, చాలామంది మీరు ఇప్పుడు ఐఆర్సిటీసీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి గూగుల్లోకి వెళ్ళి ఇంకోండి ఇప్పుడు ఈ విధంగా ఐఆర్సిటీసీ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఐఆర్సిటీసీ వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ అన్నీ కొడుతున్నారు. కానీ సమ్ టైమ్స్ ఏంటంటే, అసలు ఆల్మోస్ట్ ఐఆర్సిటీసీ వెబ్సైట్లో క్రియేట్ అవ్వట్లా. మీకు ఇక్కడ కంట్రీ అనేది ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ అవుతుంది, దాంతోపాటు ఇక్కడ సిటీ. ఇక్కడ సిటీ సెలెక్ట్ అవ్వట్లేదు, దాంతోపాటు పోస్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ అవ్వట్లా. సమ్ టైమ్స్ ఏంటంటే ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది రావట్లా. చాలామంది నన్ను అడిగారు ఈ ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలన్నా, దీని గురించి ఒక వీడియో తీ మాకు కావాలి అని చెప్పి అడుగుతున్నారు. నేను ఎప్పటి నుంచో ఇద్దాం అనుకున్నాను, కానీ బాగా ఎక్కువ మంది అడగలేదు, కొంచెం మంది అడిగారు. మళ్ళీ దీని గురించి నాకు కూడా డౌట్ వచ్చింది. నేను ఎప్పటి నుంచో క్రియేట్ చేసుకుందాం అనుకున్నాను. అంతకుముందు నేను క్రియేట్ చేసుకున్నా కానీ పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల పాన్ కార్డ్ అడుగుతుంది, అందువల్ల నేను వదిలేశాను. మళ్ళీ ఇంకా చాలామంది అడుగుతున్నారు అని రీసెంట్గా దీని గురించి నేను ఒక ఐడియా వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు దాన్ని మీ గురించి మీకు చెప్తున్నాను. మీరు ముందుగా ఏం చేస్తారంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను. ఐఆర్సిటీసీ అఫీషియల్ యాప్ మీకు ప్లేస్టోర్లో లభిస్తుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రైన్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఓపెన్ చేసేయండి. ఇన్స్టాల్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మీకు చూపిస్తాను. ట్రైన్ టికెట్ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు యూజర్ నేమ్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఒక యూజర్ నేమ్ పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇలా పెట్టిన తర్వాత అది ఉంటే ఉందని చూపిస్తుంది, లేకపోతే లేదు. ఇంకొకటి చూడండి, యూజర్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పి, అంటే ఇప్పుడు వేరే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ట్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు యూజర్ నేమ్ అనేది నేను ఎన్ని ట్రై చేసినా అది ఉందని చెప్తుంది ఆ పేరు మీద, అందువల్ల నేను ఒక పేరు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసేసుకోండి. నేను ఆ తర్వాత యూజర్ నేమ్ అడుగుతుంది, యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, దాంతోపాటు మొబైల్ నెంబర్, మెయిల్, ఇది మొత్తం ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఒకసారి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇంకోసారి చూసుకున్న తర్వాత నెక్స్ట్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో మీరు ఏ కంట్రీ అని అడుగుతుంది, ఇండియా అని నేను సెలెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది, మీరు ఇందులో ఏదో క్వశ్చన్ ఎంటర్ చేసుకోండి. మీకు తర్వాత ఆక్యుపేషన్, మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతుంది. ఆ తర్వాత మీకు ఈ ఎంటర్ చేసేసుకోండి, మీరు మీకు నెక్స్ట్ పేజ్లో మళ్ళీ చూపిస్తాను. ఇంకోండి ఫ్రెండ్స్, ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. మీరు అడ్రస్ ఏంటంటే మీరు అడ్రస్ ఇవ్వండి, కానీ మీరు ఏం చేస్తారంటే డోర్ నెంబర్ అనేది మీరు టైప్ చేయకండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, డోర్ నెంబర్ టైప్ చేస్తుంటే ఇక్కడ ఆప్షన్ ఇవ్వట్లేదు, అందువల్ల మీకు డోర్ నెంబర్ అనేది ఎంటర్ చేయొద్దని మీకు చెప్తున్నాను. మొత్తం డీటెయిల్స్గా ఇక్కడ ఉన్నదంతా ప్రతీది ఇచ్చేయండి, కానీ మాత్రం మీరు డోర్ నెంబర్ ఇస్తే మాత్రం మీకు ఇక్కడ అవ్వట్లా. నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను, నేను ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేసి మీకు చెప్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు నెట్లో క్రియేట్ చేసుకోవడం కన్నా యాప్లో క్రియేట్ చేసుకుంటే చాలా ఫాస్ట్ మీద అయిపోతుంది. నెట్లో కూడా క్రియేట్ అవ్వట్లేదు, అందువల్ల మీకు ఈ ఆప్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. నేను వన్ బై వన్ వన్ అంతా ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇంకొని చూడండి, మీకు చూపిస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ డోర్ నెంబర్లో ఇవి ఎంటర్ చేస్తే మీకు ఇది యాక్సెప్ట్ చేయట్లేదని. దానివల్ల నేను ఏం చేస్తున్నానంటే దాన్ని తీసేసాను. దాన్ని తీసేస్తే మళ్ళీ నెక్స్ట్ అనేది రావట్లేదు, చూసారు కదా. దీన్ని మళ్ళీ బ్లాక్ ప్రెస్ చేసి మళ్ళీ చేయాలి, మళ్ళీ అంతా టైప్ చేయాలి. అందువల్ల మీకు ముందుగానే చెప్పాను. ఇవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. ఇంకొండి ఫ్రెండ్స్, ఇలా రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తుంది. ఆ తర్వాత మీకు యూజర్ నేము ఇందాక మీరు ఏది పెట్టారో ఒక్కసారి అది టైప్ చేసి
చూపిస్తాను ఒకసారి. ఆ తర్వాత ఏంటంటే మీరు ఏ పాస్వర్డ్ పెట్టారు ఆ పాస్వర్డ్ ఇప్పుడు నేను ఎంటర్ చేసేస్తున్నాను. ఇంకోటి లాగిన్ క్లిక్ చేశాను, ఎంటర్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంటుంది. ఇంకొన్ని ఫ్రెండ్స్ వచ్చేసింది, వచ్చేసిన తర్వాత లాగిన్ చేస్తున్నాను. లాగిన్ చేసిన తర్వాత మీకు ఒకటి రెండు అడుగుతుంది, ఈ రెండు ఆప్షన్స్ని మీరు కంప్లీట్ చేస్తేనే మీకు అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇంకోండి ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, నేను అది ఎంటర్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే మీ మెయిల్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది, నేను మెయిల్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇంకోండి ఫ్రెండ్స్ మెయిల్లోకి మీకు ఒక మెయిల్ వస్తుంది, మెయిల్లో కూడా ఒక కోడ్ ఉంటుంది. ఇంకోండి ఇక్కడ కోడ్ చూపిస్తుంది, ఈ కోడ్ని మీరు ఎంటర్ చేసేయాలి యాజ్ టీజ్గా. ఇంకోండి ఫ్రెండ్స్ నేను ఎంటర్ చేసేసినాను, వెరిఫై యూజర్ అని క్లిక్ చేస్తున్నాను. వెరిఫై యూజర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ లాగిన్ చేయమంటుంది, సెక్యూరిటీ పర్పస్ కింద మీరు మళ్ళీ నేను లాగిన్ చేసి చూపి. వన్స్ మీరు లాగిన్ చేసిన తర్వాత మీకు ఇంకో అడిషనల్ సెక్యూరిటీ ఆప్షన్ కూడా ఉంటుంది, ఇప్పుడు మీకు చూపిస్తాను దాన్ని కూడా లైవ్లో. మీరు 4 డిజిట్స్ పిన్ పెట్టుకోమని అడుగుతుంది, అంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ హ్యాక్ చేసినా మళ్ళీ 4 డిజిట్స్ పిన్ కూడా ఉంటుంది. ఈ 4 డిజిట్స్ పిన్ కొడితే కానీ మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవ్వదు, ఎవ్రీ టైం పాస్వర్డ్ ప్లస్ పిన్ కూడా అడుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అది పిన్ కూడా ఎంటర్ చేసేస్తున్నాను. ఇంకోండి ఫ్రెండ్స్ నేను పిన్ ఎంటర్ చేసేసాను, తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. ఇంకోండి ఫ్రెండ్స్ పిన్ అనేది సేఫ్గా ఉంచుకోండి, ఎవరికి ఇవ్వద్దని చెప్పి మళ్ళీ మర్చిపోవద్దని చెప్పి ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఇంటిమేట్ చేస్తుంది. తర్వాత గాట్ ఇట్ క్లిక్ చేస్తే ఇంత ఫ్రెండ్స్, సో సింపుల్. ఈ విధంగా మీరు ఐఆర్సిటీసీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే మీరు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్తారో ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను, విజయవాడ టు హైదరాబాద్ అని మీకు ఎంటర్ చేసి చూపిస్తున్నాను. ఒకటి సెర్చ్, ఒకసారి సెర్చ్ క్లిక్ చేస్తున్నాను. ఇంకండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్స్ప్రెస్ డీటెయిల్స్ అని చూపిస్తుంది, ఎక్స్ప్రెస్ డీటెయిల్స్ తర్వాత శాతవాహన ఎక్స్ప్రెస్ నేను ఒక సెలెక్ట్ చేస్తున్నాను. దాంట్లో 2S అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు టికెట్స్ చూపిస్తుంది. ఇంకోండి ఇక్కడ టికెట్స్, ఇంకోండి ట్రైన్ అంటే డిపార్చర్ అయిపోయింది, ఇందులో టికెట్లు కొన్నే ఖాళీ ఉన్నాయి, దాంతోపాటు ఇక్కడ ఫుల్గా ఖాళీ ఉన్నాయి. దీన్ని మీరు క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసుకొని మీరు టికెట్స్ పెట్టేసుకోవచ్చు. మీరు ఫాస్ట్గా కావాలనుకుంటే ఐఆర్సిటీసీ వెబ్సైట్లోనే పెట్టుకోండి, అది యాప్లో పెట్టుకోండి, లేకపోతే వేరే యాప్స్లో అయితే ఇంకొంచెం స్లోగా ఉండొచ్చు. దాంతోపాటు ఇక్కడ మీరు ఎంతమంది వెళ్తున్నారో మొత్తం డీటెయిల్స్ అని ఇస్తే మాత్రం కానీ మీరు బుక్ టికెట్ అనేది క్లిక్ చేయగలరు, లేకపోతే లేదు. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు పద్దాక రైల్వే స్టేషన్లోకి వెళ్ళి క్యూలో నుంచోకుండా ఈజీగా మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండేనే మీరు మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే చాలు, డైరెక్ట్గా మీరు ఇలా పే చేసేయచ్చు. సో వెరీ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటే నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే నేను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను, మీరు కూడా అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇలాగ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఐఆర్సిటీసీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళందరికీ ఇది వైరల్ అయ్యేటట్టు కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను అడిగింది చాలా తక్కువ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, దాంతోపాటు మీకు సలహాలు సూచనలు మీరు రిక్వెస్ట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మీరు నాకు, నేను నాకు నచ్చినట్టయితే నీకు ఖచ్చితంగా వీడియో తీయడానికి ట్రై చేస్తాను, నాకు తెలియకపోయినా నేను తెలుసుకోనైనా తీయడానికి ట్రై చేస్తాను. నాకు కావాల్సింది సబ్స్క్రైబర్స్, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ నేను చాలా అంటే చాలా వీడియోలు పెట్టాను, నా దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల నేను చాలా వీడియోస్ ఇవ్వలేకపోతున్నాను. మీరు అడగండి, రిక్వెస్ట్ చేయండి, కింద మీరు కామెంట్.